బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ రాక్షసుడు బాక్సాఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ను పర్వాలేదనిపించే విధంగా ముగించి 6.45 కోట్ల వరకు షేర్ ను ప్రపంచ వ్యాప్తంగా అందుకోగా ప్రీ రిలీజ్ బిజినెస్ లో సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లను పక్కకు పెడితే మరో 10.7 కోట్లకు పైగా షేర్ ను అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది అన్న టార్గెట్ తో మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను మొదలు పెట్టిన ఈ సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఆదివారం రోజుతో పోల్చుకుంటే 50% వరకు డ్రాప్స్ చాలా చోట్ల కనిపించినప్పటికీ క్లాస్ సెంటర్స్ లో సినిమా బాగానే హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలలో అన్ని సెంటర్స్ లోనూ తిరిగి మళ్లీ మంచి గ్రోత్ తో కలెక్షన్ సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి సినిమా 3వ రోజుతో పోల్చుకుంటే 45% వరకు ఓవరాల్ డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే 4వ రోజున 1.2 కోట్ల వరకు షేర్ ను సాధించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ కు మించి ఉంటే సినిమా 4వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో 1.4 కోట్ల నుండి 1.5 కోట్ల వరకు షేర్ ను అందుకునే అవకాశం కూడా ఉంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్లు 4వ రోజు గాను 1.4 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ కలెక్షన్లతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 7.8 కోట్ల కలెక్షన్లకు అటు ఇటుగా కలెక్షన్లను అందుకునే అవకాశం ఉండగా సినిమా ఇంకా భారీ వసూలతో పరుగును కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. వర్కింగ్ డేస్ లో మిగిలిన అన్ని రోజుల్లోనూ ఇలాంటి కలెక్షన్లతోనే పరుగును కొనసాగించి సెకండ్ వీకెండ్ లో హోల్డ్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక 4 రోజులకు గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్, అతి తక్కువ ధరకే టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.